నమస్తే అండి. కొంచెం లేట్ అయినా కానీ తప్పకుండా మీరు పెట్టే కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఉంటాను కదండి. అయితే ప్రీవియస్ వీడియోస్లో 2 వీడియోస్కి మీకు రిప్లైస్ ఇవ్వలేదు కదండి, వాటికి రిప్లైస్ ఎందుకు ఇవ్వలేదు? అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అన్నీ అరేంజ్ చేసుకున్నాను కదండి, కానీ పూజ చేసుకునే భాగ్యం నాకు కలగలేదండి. అసలు పూజ ఎందుకు చేసుకోలేకపోయానో, మీ కామెంట్స్కి రిప్లైస్ ఎందుకు ఇవ్వలేకపోయానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మీకు ఐడియా ఉందో లేదో, ఈ బొమ్మరిల్లు సిరి కోసం నాన్న కట్టారు కదండి, కానీ ప్రస్తుతానికి ఈ బొమ్మరింట్లో కోడి పిల్లల్ని కప్పెడుతున్నాను. ఇదివరకు ఇంట్లోనే ఒక మూలన కప్పెట్టేదాన్ని. ప్రస్తుతానికి ఈ బొమ్మరిల్లు కోడి పిల్లలు ఉండడానికే బాగుంటుందని నైట్ టైంలో ఇందులోనే ఉంచుతున్నాను. అయితే పిల్లులు కుక్కలు నైట్ టైంలో చిన్నపిల్లల్ని తినేసే అవకాశం ఉంటుంది, అందుకని వీటికి గాలి తగిలేలా చిల్లులున్న ఒక గిన్నెను అడ్డంగా పెట్టి ఆ గిన్నెకు సపోర్ట్గా ఒక రాయిని కూడా అడ్డంగా పెట్టేస్తున్నాను. తెల్లవారే వరకు అలానే ఉంచుతున్నాను. 15 గురువారం నాడు ఇండిపెండెన్స్ డే కదండి, అందుకని సిరి కోసం ఒక స్కూల్ యూనిఫాము ఒక ఫ్యాన్సీ డ్రెస్ కుట్టానండి. నాకు బుధవారం నుండి గురువారం వరకు ఆ 3 రోజులు అసలు ఖాళీ లేదండి. ముందు రోజంతా సిరి కోసం డ్రెస్సులు కుట్టాను, గురువారం అంతా మధ్యాహ్నం వరకు స్కూల్లో జెండా ఎగరవేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకున్నాను. ఇక మీకు రిప్లైస్ ఇవ్వకపోవడానికి కారణం నేను ఇంట్లో పనులతో బిజీగా ఉండడం వల్ల అయితే కాదండి. ప్రీవియస్ వీడియోలో మా చిన్నతి వాళ్ళ ఇల్లు చూపించాను కదండి, ఆ ఇల్లు మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చి సుమా నువ్వు కూడా అలాంటి ఇల్లు త్వరలోనే కట్టుకోవాలని మీరందరూ నన్ను బ్లెస్ చేశారు కదండి, అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మా చిన్నతి వాళ్ళు కొత్త ఇంటికి వెళ్ళిన ఆనందం వారం రోజుల్లోనే ఆవిరైపోయిందండి. తట్టుకోలేని బాధాకరమైన విషయం ఏమిటంటే మా చిన్నమామయ్య చనిపోయారండి. మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను కదండి మా చిన్నమామయ్యకి హెల్త్ బాగోదని, ఆ హెల్త్ కారణంగానే మా చిన్నమామయ్య చనిపోయారండి. 8వ తారీఖున నైట్ 8 గంటలకి మేము మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఇల్లంతా సర్దేసి ఆ రోజు సాయంత్రమే తిరిగి మా ఇంటికి వచ్చేసాము. ఆ రోజు మా మామయ్య బాగానే ఉన్నారండి. నెక్స్ట్ డే శనివారం అంటే 10 కొంచెం నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని చెప్పారటండి. శనివారం మా చిన్నమామయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారు. మేము ఇంటికి వచ్చాక బుధవారం వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నామండి మామయ్యకి ఎలా ఉందని. మా మరిది వాళ్ళు పర్వాలేదు బాగానే ఉందని చెప్పారు. గతంలో ఇలా చాలాసార్లు హాస్పిటల్కి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చేవారు. ఇంటికి వచ్చాక వారం రోజుల్లోనే మళ్ళీ నార్మల్గా ఉండేవారు. ఈసారి కూడా అలానే ఉంటారని అనుకున్నాం. నేను సండే రోజు చిన్నత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ వీడియో పెట్టాను కదండి, ఆ రోజు అసలు వ్రతం వీడియో పెట్టాలి. సండే రోజు పూజా వీడియో పోస్ట్ చేసేసిన తర్వాత చిన్నత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అనుకున్నది ఒకటి అయినది ఇంకొకటి అన్నట్టుగా అయిపోయింది. మామయ్య మాకు దూరం అవుతారనే ఆలోచన మాలో ఎవ్వరికీ లేదండి. అందరం వ్రతం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే హడావిడిలోనే ఉన్నాము. నేనైతే గురువారం నైటు గోరింటాకు పెట్టుకోవడానికి టైం ఉండదని బుధవారం నాడే గోరింటాకు కోసేసుకొని పెట్టేసుకున్నాను. నేను పెట్టుకొని సిరికి కూడా పెట్టేశాను. నేను ఎప్పుడు వ్రతం చేసుకున్నా అమ్మని కూడా పిలుస్తానండి, ఎందుకంటే అమ్మవాళ్ళు ఉండేది ఏజెన్సీ కాబట్టి, అక్కడ ఉండేది అందరూ ట్రైబల్సే కాబట్టి పూజలు వ్రతాలు ఎవరూ చేసుకోరండి. వరలక్ష్మి వ్రతం అంటే స్త్రీలందరూ సౌభాగ్యాన్ని కోరుకుంటూ చేసుకునే వ్రతం కాబట్టి అమ్మని రమ్మని ఫోన్ చేస్తే అమ్మ కూడా వచ్చింది. అమ్మ వాళ్ళింట్లో చేసుకోవడానికి అమ్మకి కూడా వ్రతం గురించి సరిగా తెలియదండి, అందుకని చేసుకోలేకపోయినా కనీసం సరదాగా చూస్తుంది కదా అని రమ్మన్నాను. అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు పూజకి కావాల్సిన పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు కొన్ని రకాల పత్రి సిరికి గాజులు అన్నీ తెచ్చింది. శుక్రవారం వ్రతం చేసుకోవడానికి ఎలాంటి హడావిడి లేకుండా కలశం పెట్టుకోవడానికి పీట శుభ్రం చేసేసుకొని దేవుని పటాలన్నీ శుభ్రంగా తుడిచేసుకొని బొట్లు పెట్టుకొని పూజకు కావలసినవన్నీ గురువారం నైటే ఇలా రెడీ చేసేసుకున్నాను. కరెక్ట్గా అదే టైంలో మేము ఎవ్వరూ ఊహించని విధంగా మాకు ఫోన్ వచ్చింది.
మామయ్య చనిపోయారని. ఇక అంతేనండి, అందరం షాక్ అయ్యాము. ఇంటికి తిరిగి వస్తారనుకున్న మా మామయ్య అటునుంచి అటే వెళ్ళిపోయారు. ఇక తర్వాత పూజకు వాడేవన్నీ అమ్మ ఎక్కడ పెట్టేసేవి అక్కడ పెట్టేసి సర్దేసింది. ఆ టైంలో లక్కీగా అమ్మ ఉండడం వల్ల దేవుడి పటాలు అన్నీ మేము ముట్టుకోకుండా ఓ కవర్లో పెట్టేసి దేవుడి గదిలో పైన సన్సెట్ పైన పెట్టేసింది. పెద్ద కర్మ అయ్యే వరకు ఇంట్లో ఎలాంటి పూజ చేయకూడదు కాబట్టి పువ్వులు పత్రి అరిటాకులు బయట పెరట్లో పెట్టేసింది. పోనీ అవి ఎవరికైనా ఇద్దామన్నా మాకు మైలు కాబట్టి ఇవ్వకూడదన్నారు. ఏది ఏమైనా ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించెదరు అన్నట్టుగానే ఏ టైంలో ఎవరం ఎలా ఉంటామో తెలీదు. ఇంతకు మా చిన్న మామయ్య ఎందుకు చనిపోయారంటే మా మామయ్యకి డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అలవాటు చాలా ఎక్కువగానే ఉందండి. దానికి తోడు షుగర్ కూడా ఉందని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చాలా లేటుగా తెలిసింది. మామయ్యకి షుగర్ ఉన్నా ఎప్పుడూ షుగర్ టెస్ట్ చేయించుకోకపోవడం వల్ల షుగర్ ఉందని తెలియలేదు. మందు సిగరెట్ వల్ల కొంత ఆరోగ్యం పాడైపోతే షుగర్ వల్ల ఇంకొంత ఆరోగ్యం పాడయ్యి చివరకు ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. మా సొంత మామయ్య కూడా మందు సిగరెట్ ఎక్కువగా తాగడం వల్లే చనిపోయారు. మా మామయ్య వాళ్ళు మొత్తం 4 అన్నదమ్ములండి. ఆ 4 అన్నదమ్ముల స్థలమే మా పెరట్లో ఉన్న స్థలం. ఆ 4 ఇప్పుడు 3 మామయ్య చనిపోయారు. ఇక 4 ఒక్కరే ఉన్నారు. మా చిన్న మామయ్య కాకినాడలో పళ్ళ వ్యాపారం చేసేవారండి. ఆ వ్యాపారం చేస్తూనే కాకినాడలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని అక్కడే సెటిల్ అయిపోయారు. నా పెళ్లి కాకముందు మా వారు మా చిన్న మామయ్యతో కలిసి వ్యాపారం చేసేవారటండి. ఓకేనండి. మా మామయ్యని 10 హాస్పిటల్లో జాయిన్ చేస్తే 15 చనిపోయారు. 15, 16, 17 మేము మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి. 18 మేము మా ఇంటికి వచ్చేసాము. ఇక నాకు మా మామయ్య చనిపోయిన 3 వీడియోస్ గురించి ఎలాంటి ఆలోచనలు రాలేదండి. ఆ టైంలో నేను ఫోన్ కూడా చూడలేదు. మా మామయ్య చనిపోయాక మా వారే ఒక ఫోటో తీశారు, అదే మీకు చూపించాను. మన చుట్టూ జరిగే మంచి చెడులను బట్టి మన మనసు ఉంటుంది కాబట్టి ఆ 3 నాకు సరిగా నిద్ర పట్టక ఇంటికి వచ్చేసరికి చాలా నీరసంగా అయిపోయానండి. సుమా ఇల్లు శుభ్రం చేసుకుంది, చీరలు కొనుక్కుంది, వ్రతం చేసుకున్నట్టుగా వీడియో పెట్టలేదేంటి అని మీరు వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వ్రతం ఎందుకు చేయలేదో ఈ వీడియో మీకు షేర్ చేశాను. ఇక మా అత్తయ్య అయితే ఇంటికి రాలేదండి. మా చిన్నత్తయ్య మా అత్తయ్యకి తోడుకోడలే కాబట్టి మా చిన్నత్తయ్యకి తోడుగా మా అత్తయ్య మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. తోడుగా పక్కన నానే వాళ్ళు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని అత్తయ్య రాలేదు. సమాజంలో చెడు వ్యసనాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నాయి. కట్టుకున్న భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలని బాధ్యతగా ఉండి నేను లేకపోతే నా ఇంట్లో వాళ్ళంతా ఏమైపోతారో ఏంటోనని ఆలోచించగలిగితే చాలామంది జీవితాలు రోడ్డున పడకుండా ఉంటాయి. ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు చెడు వ్యసనాల వల్లే జరుగుతున్నాయి. మరి ఎన్ని జరుగుతున్నా దీనిపై కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం ఎందుకు తీసుకోదో ఏంటో నాకైతే అసలు అర్థం కాదు. కట్టుకున్న మగాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు, సౌభాగ్యంతో ఉంటే చాలని ఎంతోమంది ఆడవాళ్ళు కలిసి ఉండడం ఇష్టం లేకపోయినా పిల్లల కోసమైనా కలిసి బ్రతుకుతూ ఉంటారు. మా ఇంట్లో వరకు తీసుకుంటే మా మామయ్య కష్టజీవి కాకపోయినా బాధ్యతగా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేకపోయినా మా అత్తయ్య మా వారు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు కాబట్టి వాళ్ళు కష్టపడ్డ కష్టార్జితంతో మా ఆడపడుచుకి పెళ్లి చేసి తనకు ఒక జీవితాన్ని ఇచ్చారు. కానీ ఇలా అందరి జీవితాల్లోనూ ఉండదు కదా. తల్లిదండ్రులు గొప్పగా ఆస్తులు ఇవ్వకపోయినా పిల్లలకు సంస్కారం నేర్పించగలిగితే అవే గొప్ప ఆస్తులు. ఇక మా చిన్నత్తయ్య వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టమైనా నష్టమైనా ఆ ఇంట్లోనే ఉండి ఇప్పుడు ఎవరికి వారే ప్రశాంతంగా ఉండే టైంలో మా చిన్నత్తయ్యకి మా చిన్న మామయ్య లేకుండా పోయారు. కొత్తిల్లు కట్టుకున్నాం కదా, తొలిసారిగా వరలక్ష్మి వ్రతం చేసుకుందామని మా చిన్నత్తయ్య కూడా నాలాగే వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసుకుందండి. మా అందరికీ కూడా మా చిన్న మామయ్య తిరిగి ఇంటికి వస్తారనే నమ్మకంతోనే ఉన్నాం తప్ప అలా జరుగుతుందని అసలు ఎవ్వరం ఊహించలేదండి. అదే ఒక షాకింగ్ న్యూస్ అనుకుంటే అంతకంటే షాకింగ్ న్యూస్ మరొకటి విన్నానండి.
ఆ షాకింగ్ న్యూస్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెడు మార్గంలో వెళ్ళే అలవాట్లే గనుక ఉంటే దయచేసి అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ చేసుకున్నా ఇంట్లో వాళ్లకు అన్యాయం చేయకూడదని నా అభిప్రాయం. ఇక ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.